Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇప్పటి వరకు ఇలాంటి సీఎం చంద్రబాబుకు తగలలేదా? చంద్రబాబు నాయుడు తరచూ అనే మాట ఏంటంటే, తన రాజకీయ జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను కానీ జగన్ లాంటి సీఎంని ఎక్కడా ఎప్పుడూ అసలు చూడలేదని. చెప్పాలంటే ఇది పచ్చి నిజం. చంద్రబాబు 1978 నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆయన చెన్నారెడ్డి, అంజయ్య, విజయభాస్కర్ రెడ్డి, భవనం వెంకట్రామ్, నేదురమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వంటి సీఎంలను చూశారు. వారితో ఆయన కలిసి పనిచేశారు. అయినా చంద్రబాబుకు జగన్ లాంటి సీఎం ఎక్కడా టచ్ కాలేదు. అంటే చంద్రబాబు టోటల్ పాలిటిక్స్కే ఇదొక కొత్త అనుభవం అన్నమాట. ఇప్పుడు చెప్పుకున్న ముఖ్యమంత్రులంతా కూడా ఒక రకమైన వైఖరితో ఉన్నవారు. వారికి చంద్రబాబుకు రాజకీయపరమైన విభేదాలు ఉన్నాయి. కొందరితో అయితే వ్యక్తిగతంగా మంచి రిలేషన్స్ కూడా చంద్రబాబుకున్నాయి. కానీ జగన్తో అలా కాదు. వైఎస్ఆర్తో ఉన్న విభేదాలు కూడా జగన్తో కంటిన్యూ అవుతున్నాయి. దానికి వడ్డీ అన్నట్లుగా జగన్ని 16 నెలల పాటు కాంగ్రెస్తో కలిసి చంద్రబాబు కుట్ర పన్ని జైలుకు పంపించారు అన్నది కూడా ఉంది. దాంతో ఇక్కడ జగన్ని చంద్రబాబు ఏమాత్రం వదలలేదు. కాబట్టి జగన్ ఇప్పుడు తన పవర్ ఏంటో చూపించి తాను కూడా వదలదలుచుకోలేదు అని అంటారు. ఏపీలో వైసీపీకి వేవ్ ఉంది. అది పంచాయతీ ఎన్నికలతో రుజువైంది. అది చాలు జగన్ మరింత దూసుకుపోవడానికి. అదే సమయంలో చంద్రబాబును తొలి 2 ఏళ్లు అమరావతి రాజధాని చుట్టూ తిప్పిన జగన్ ఇప్పుడు కుప్పం కోటను కూల్చేయడం ద్వారా రానున్న కాలమంతా అక్కడికి పరిమితమయ్యేలా చేశారు అంటున్నారు. ఇంతకాలం చంద్రబాబు మహానాయకుడిగా వెలుగొందేవారు. తాను ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఒక్క నామినేషన్ వేస్తే చాలు, కుప్పం జనాలు భారీ మెజారిటీతో గెలిపించి ఎమ్మెల్యేను చేస్తారు అన్న నమ్మకం ఉండేది. జగన్ పంచాయతీ పుణ్యమా అని ఆ నమ్మకం ఇప్పుడు భారీ ఎత్తున ఓడిపోయింది. దాంతో చంద్రబాబు ఇకపైన ఓ సాధారణ ఎమ్మెల్యే మాదిరిగా కుప్పానికి వరుస టూర్లు వేయాల్సిందే. చంద్రబాబు ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు ఖచ్చితంగా కుప్పమే అవుతుంది. కుప్పంలో మళ్ళీ తాను గెలిచి తీరాలి, మంచి మెజారిటీ రావాలి. ఇదే రకమైన ఆలోచనలో చంద్రబాబు ఉంటే మిగిలిన ఏపీ వ్యాప్తంగా ఉన్న పార్టీని ఎవరు చూసుకుంటారు? నాయకుడు అన్నవాడు మొత్తం పార్టీని నడిపించాలి, జనాలను కదిలించాలి. కానీ చంద్రబాబు ఇప్పుడు కుప్పం వెంట పరుగులు తీస్తే ఆటోమేటిక్గా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఆలోచించే తీరిక, ఓపిక రెండూ తగ్గిపోతాయి. వైసీపీకి కూడా అదే కావాల్సింది. చంద్రబాబును అధినాయకుడి స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి తగ్గించేయడమే వైసీపీ అక్కడ సాధించిన విజయం. చంద్రబాబు కేవలం తన గెలుపు కోసం పరితపిస్తూ 174 సీట్లను వదిలేస్తే అక్కడ వైసీపీ పంట పండినట్లే. మొత్తానికి కుప్పం దెబ్బ వైసీపీకి ఇంతలా ప్లస్ అవుతోంది అన్నమాట.